రెబల్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ సూచనల మేరకు తాము నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లుగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు పేర్కొన్నారు. అందుకు టీఆర్ఎస్ నాయకులు హామీచ్చినట్లుగా తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీకి కట్టుబడి పార్టీ నుంచి నేను పోటీకి దిగడం జరిగింది. పార్టీ చెప్పిన ఆదేశం ప్రకారం నేను విత్డ్రా చేసుకోవడం జరిగింది. పార్టీకి నష్టం జరగరాదని చెప్పి పార్టీకి కట్టుబడి నేను విత్డ్రా చేసి. ఆల్రెడీ మీరు సిట్టింగ్ కౌన్సిలర్గా అక్కడ ఉన్నారు, మీకు అంటే అక్కడ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఇవ్వడానికి కారణం ఏంటంటే కొత్తగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయినందుకు వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు చెప్పడం వల్ల ఎమ్మెల్సీ మహేందర్ అన్న గారి మాట మేరకు ఆయన మీన గౌరవంతో ఆయన మీన అభిమానంతో ఆయన చెప్పినందుకు ఆయన మీన అభిమానంతో నేను విడ్రా అవుతున్నాను. ప్రభావాల గురి చేసినా మీకు ఏమైనా భయం? నాకు ఎటువంటి ప్రభావాలు గురి చేసే కెపాసిటీ లేదు. అంతా నాకు ఎవరు భయం పట్టించేంత ధైర్యం కూడా లేదు నాకు ఎవరికి. నాకు మహేందర్ అన్న ఉన్నాడు, మహేందర్ అన్న ఎంబడి ఉంటాను. నేను ఎప్పుడు ఎప్పటికీ మహేందర్ ఎంబడి ఉంటాను. నేను ఖచ్చితంగా మహేందర్ అన్న ఎంబడే జరిగి వెళ్తాను. మహేందర్ రెడ్డి అయినా చెప్పినందుకే మీరు అక్కడ విడ్డా చేశారు? విడ్డా చేసుకున్నాను. మహేందర్ అన్నకు రేపటికి ఆయనకి నష్టం జరగరాదు, పార్టీకి నష్టం జరగరాదని నేను విడ్డా చేసుకున్నాను. మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పుకొని అక్కడ వెళ్తుందో ఆయన పరిస్థితి ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గెలిపించుకొని వస్తాం. ఖచ్చితంగా పార్టీకి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ఇద్దరి మధ్యలో మొదటి నుంచి బాగా వ్యతిరేకత ఉంది అంటే మీ పైన ఆయన? అది మా పర్సనల్ విషయం. పార్టీకి మాత్రం మేము నష్టం చేయాలని మేము ఎప్పుడు అనుకుంటలేదు. పార్టీ పర్సనల్ కలిసి ఖచ్చితంగా నేను పార్టీకి పనిచేస్తాను. అంటే ఇప్పుడు అక్కడ గెలిపించేటట్లున్నారా లేకుంటే వేరే రెబల్గా మాత్రం పోటీ చేసే సమస్య లేదు? వేరే సపోర్ట్ చేయడం కానీ మహేందర్ అన్న గారి ఆదేశం మేరకు పార్టీ ఆదేశం మేరకు నేను విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. మీరు ఈరోజు టీఆర్ఎస్ నుంచి విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఏంటి? రోహిత్ అన్న వచ్చి మాకు చాలా రోజుల నుంచి ఉన్నారమ్మా, మీరు అలా చేయకండి, పైన దీన్ని టీఆర్ఎస్ పార్టీని ఇచ్చేసుకొని మేము ఇవ్వడం జరిగింది, మీకేం అన్యాయం చేయము, ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి మేము చేయగలుగుతాము అనే ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి విత్డ్రా చేసుకున్నాము. కాంట్రాక్ట్ కానీ ఏదన్నా వర్క్ కానీ పోస్ట్ కానీ టీఆర్ఎస్ పార్టీలో పోస్ట్ కానీ మీరు ఇన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్గా ఉన్నారు, ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే మీకు ఇన్ ఫ్యూచర్లో నేను ఉంటా మీకు అండగా అని చెప్పేసి అన్నారు. అని మీరు గతంలో బలంగా నమ్మారు, ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుంది, ఇక్కడ నేనే కౌన్సిలర్ గా నడుతున్నాను అని బలంగా చెప్పుకుంటున్నాను. అటువంటిది ఈ టర్మ్ లోపల మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే పార్టీ అధిష్టానాన్ని బట్టి మేము ఇస్తున్నాము. ఇదొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, తర్వాత నేను మీకు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు కంపల్సరీగా బరిలో ఉంటారు అనే ఒక మాట అన్నారు. అంటే అన్నను కూడా ఇప్పుడు దాదాపు ఒక 2 ఏళ్ళ నుంచి నేను అన్నతో వర్క్ చేస్తున్నా, నమ్ముకునే ఉన్నాము కాబట్టి ఇప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఎంతో కొంత కంపల్సరీ న్యాయం జరుగుతుందనే విత్డ్రా చేసుకున్నాము. ఇంటి వరకు వచ్చి చేసుకోండి అని చెప్పేసి ఒక మాట హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి చేసుకున్నా అన్న ప్రకారం నడుస్తున్నాము. అన్న కలిసే పని చేస్తారా టీఆర్ఎస్ని లేకుంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? కలిసి పని చేస్తాము, అన్నను నమ్ముకొని అయితే ఉన్నాము, అన్న ఎలా చెప్తే మేము అలా చేస్తాం అంటే. ఇప్పుడు అక్కడ ఉన్న పరిమళకు ఓటు అంటే వేరే వాళ్ళకు ఓటు ఇప్పించేటట్లు చేస్తారా లేకుంటే వేరే అదర్గా ఆలోచన చేయడం? అదర్గా అనేది ఏం లేదు, ఖచ్చితంగా అన్నకు సపోర్టే ఉంటాం. అన్నకు సపోర్ట్ అండి. కౌన్సిలర్కి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారా లేకుంటే వేరేనా? లేదు, కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం. విత్డ్రా చేసుకున్నందుకు ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని కూడా ఒక హామీ ఇచ్చారన్న కాబట్టి విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్న మీద నమ్మకంతోనే మేము విత్డ్రా చేసుకొని ఉన్నాము, మాకు న్యాయం చేస్తారనే ఉండి నామినేటెడ్ పదవి గుడిలో చైర్మన్గా కానీ లేకపోతే మున్సిపల్లో ఏదన్నా అవకాశం ఉంటే ఇస్తామని అన్నారు. లేదు అని అంటే మా సార్కి మన తాండూరులో ఉన్న చైర్మన్ గుడిలో చైర్మన్గా అట్లా కొనసాగిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా మీరు నామినేట్ పోస్ట్ గురించి ఏదైనా అడిగారు? పర్టికులర్గా టెంపుల్ చైర్మన్ కాబట్టి టెంపుల్ ఇస్తామని చెప్పారు. టెంపుల్ గురించి మాట్లాడారు, వేరే
టీఆర్ఎస్ పార్టీలో మహిళా విభాగం నుంచి ఏ నామినేటెడ్ పోస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత నేను వేరే ఫర్దర్గా నేను చెప్తాను అని అన్నారు.